వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా చాలా క్లారిటీగా ఉంటది, అలాగే చాలా సస్పెన్స్ గా ఉంటది. ముందు లీక్లు అవ్వడం, ముందు ప్రజలు కానీ లేదంటే ప్రతిపక్షాలు కానీ మీడియా కానీ పసిగట్టడం అనేది అస్సలు జరగదు. ఒక్క నవరత్నాల విషయంలో మాత్రమే ఆయన మేనిఫెస్టోకి సంబంధించి ముందుగా పాదయాత్రలో చెప్పారు కాబట్టి తర్వాత వాటిని అమలు చేస్తున్నారు, అవి ముందే ప్రకటించుకున్నారు ఏం జరుగుతుంది ఏంటి అనేది. తర్వాత పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి చూసుకుంటే గనక ఆయన ఎప్పుడు ఏ డెసిషన్ తెర మీదకు తీసుకొస్తారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకొస్తారు అనేది ఎవరూ పసిగట్టలేకపోయారు. అంటే అందులో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసుకుంటే గనక గ్రామ సచివాలయాలు అలాగే గ్రామ వాలంటీర్లు ఏర్పాటు చేస్తామని ముందే ప్రకటించారు, కానీ వాళ్ళ పని విధి విధానాల్లో ఎలాంటి ఆలోచనలు ఉంటాయి, ఎలాంటి మార్పులు తీసుకొస్తారు అనేది అప్పుడు ఎవరికి పెద్దగా అర్థం కాలేదు. కానీ అది ఒకేసారి ఒక్కొక్కసారిగా తెర మీద తీసుకొచ్చేటప్పటికి షాక్ అవుతుంది, ప్రతిపక్షం సైతం షాక్ అవుతుంది. అలాగే రివర్స్ టెండరింగ్ ఎవరూ ఊహించలేదు, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి రివర్స్ టెండరింగ్ విధానం అనే దాన్ని ఒకదానికి తీసుకొచ్చి పాత టెండర్లను రద్దు చేసి మళ్ళీ తక్కువ ధరకే మళ్ళీ కొత్త టెండర్లు తీసుకొచ్చి మళ్ళీ ఆ ప్రాజెక్ట్ కంటిన్యూ చేస్తారని ఎవరు ఊహించలేదు. అది ఒక రకంగా షాక్ ఇచ్చిన అంశమే. అలాగే రివర్స్ టెండరింగ్లతో పాటు మరికొన్ని నిర్ణయాలు, చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు ఆయన పాలన మొదలు పెట్టిన తర్వాత. ఈ 6 నెలల్లోనే చాలా శాంపుల్స్ అన్నమాట, అది ఎవరికి కూడా అమలయ్యే వరకు ఎవరికి ముందుగా తెలియదు. ఒక రేషన్ కార్డులో సంబంధించి కానివ్వండి, అలాగే లిక్కర్కి మద్యపాన నిషేధానికి సంబంధించి బెల్ట్ షాపులు మూసేస్తారని ఎవరు అనుకోలేదు, ముందుగా ఎవరికి చెప్పలేదు, ఎవరు ఊహించలేదు. మద్యం షాపులు ఎత్తివేసి ఓన్లీ ప్రభుత్వమే కొనసాగిస్తుంది, మద్యం షాపుల్ని నియంత్రిస్తారని చెప్పి ఎవరు అనుకోలేదు. బార్లు లైసెన్సుల ఫీజులు భారీ స్థాయిలో పెంచేస్తారు అని ఎవరు ఊహించలేదు, బార్లను తగ్గిస్తారు, టైమింగ్ మారుస్తారని కూడా ముందు ఎవరు ఊహించలేదు. అసలు మద్యపాన నిషేధం ఎలా అమలవుతుందని అనుకున్నారే తప్ప ఇంత ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో ఎంత వర్క్ చేసి పెట్టుకున్నారు అని ఎవ్వరు, అసలు 1% లీకేజ్ కూడా జరగలేదు, కనీసం ఏ నాయకుడి నోటి నుంచి కూడా బయటకు రాలేదు. అంతెందుకు ఎన్నికల ముందు మొత్తం అభ్యర్థుల స్థానాలు ఏదైతే ఉన్నాయో 175 నియోజకవర్గాల అభ్యర్థులు ఒకే రోజు ప్రకటించేస్తారని కూడా ఎవరు ఊహించలేదు. 2-3 విడతలుగా ప్రకటిస్తారేమో అని అనుకున్నారు. ఇలాగ అన్నీ కూడా ఆయన వచ్చి మైక్ పట్టుకుని ప్రకటించే వరకు కూడా ఏది బయటకు తెలియదు. సో ఇప్పుడు రాజధాని అంశంలో కూడా అదే జరగబోతుందా? ఆల్రెడీ ఆయన ఒక ప్రకటన చేసేసారు 3 రాజధానులని, అలాగే కమిటీ కూడా ఒక నివేదిక ఇచ్చేసింది. ఆయన ప్రకటనకి కమిటీ నివేదికకి పెద్ద తేడా ఏం లేదు, సేమ్ ఈక్వల్గానే ఉంది. మరి అలాంటప్పుడు ఇంక ఇందులో సస్పెన్స్ ఏముంటుంది? సీఎం ప్రకటిస్తే అందరూ ఆల్రెడీ ముందు ఊహించిందే, మీడియా ఊహించిందే, అలాగే తెలుగుదేశం పార్టీ ఊహించిందే, ప్రతిపక్ష పార్టీలు ఊహించినయే జరుగుతాయా? ఇప్పుడు ఈ విషయంలో కూడా ఒక సస్పెన్స్ డెసిషన్ అనేది బయట పెట్టబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. అయితే ఆ సస్పెన్స్ డెసిషన్ ఏంటి రాజధానికి సంబంధించి? అంటే ముందు చెప్పినట్టుగా విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టరా, లేదంటే పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్స్ అనేవి, సెక్రటరియట్లు అనేవి అన్ని ప్రాంతాల్లోనూ పెడతారా? ఆయన ఏదైతే ముందు 4 రీజన్లు అనే అంశం ఏదైతే తెర మీదకు వచ్చిందో, కమిటీ చెప్పిందో జిఎన్ రావు కమిటీ, ఆ జిఎన్ రావు కమిటీ నివేదిక ఆధారంగా 4 రీజన్లుగా విభజించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే మరింత అభివృద్ధి ఉంటుంది కాబట్టి 4 రీజన్లలో కూడా 4 మినీ సచివాలయాలు ఏర్పాటు చేసి, అలాగే అసెంబ్లీ సమావేశాలు 4 రీజన్లలో 4 సార్లు అంటే ఏడాదిలో 4 కాలాల పాటు శీతాకాల సమావేశాలు, వేసవకాల సమావేశాలు, అలాగే ఈ సమ్మర్ సీజన్, వింటర్ సీజన్, వర్షాకాల సమావేశాలు ఇలాగ అలా పెట్టి ఒక్కొక్కసారి మధ్యంతరంగా సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది కాబట్టి అప్పుడు ఒక ప్రాంతంలోనూ, అలాగే హైకోర్టుకు సంబంధించి కూడా హైకోర్టు బెంచ్లు, ప్రధాన హైకోర్టు ఒక జ్యుడిషియల్ క్యాపిటల్గా కర్నూలులోనే ఉంచి 4 హైకోర్టుల బెంచ్లు ఏర్పాటు చేసి పాలనని అలాగ వికేంద్రీకరణ చేసి మొత్తం 13 జిల్లాలు అభివృద్ధికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంటారా? అదే కనుక జరిగితే ఇప్పటి వరకు రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితి కూడా పూర్తిగా సద్దుమణిగే అవకాశం ఉంటుంది, వాళ్ళందరినీ కూడా సంతృప్తి పరిచే అవకాశం ఉంటుంది, విశాఖ వాసులను కూడా సంతృప్తి పరిచినట్టుంటది, క్యాపిటల్ అక్కడే ఉంచుతారు కాబట్టి. రాజ్భవన్ లాంటివి ఆల్రెడీ విజయవాడలోనే అమరావతిలోనే ఉంచుతానంటున్నారు కాబట్టి ఒకవేళ అదే కంటిన్యూ చేసినా ఇలా, అంటే ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు? ఇప్పుడు అందరూ అనుకుంటున్నట్టు సింపుల్ గా 3 ముక్కల కింద కట్ చేసేసి అసెంబ్లీలో ప్రకటించినట్టు 3 రాజధానులు ప్రకటనే మళ్ళీ ఇంకొకసారి తెర మీదకు తీసుకొస్తారా అంటే అది ఆయన స్ట్రాటజీ కాదు కాబట్టి ఖచ్చితంగా ఒక మార్పు అయితే ఉంటది, ఒక సస్పెన్స్ అయితే మనం చూడబోతున్నాం రేపు. ఆ సస్పెన్స్ ఏంటి, ఆ మార్పు ఏంటి, అధికారిక ప్రకటనలో ఎలాంటి మార్పులు రేపు తెర మీదకు వస్తాయి, అసలు రాజధాని ప్రాంతంగా ఏ ప్రాంతాన్ని పిలవాలి,
వచ్చే ఏడాది నుంచి అనేది మాత్రం మనం రేపు సాయంత్రం వరకు వెయిట్ చూడాలి. చూద్దాం ఏం జరుగుతుందో. స్టేట్ షూట్ మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.